वेलकम टू वन्य अकाडमी अंडी वीडियो लो टॉपिक वच्चेसेटप्पटिकी सिंप्लिफिकेशन्स पार्ट 9 मीलो एवरैते पार्ट 9 फस्ट टाइम चूस्तुन्नारो वाळ्ळु पार्ट 1 नुंची पार्ट 8 वरकु चूडंडी ऑर्डर लो उंटुंदी कंटिन्यूटी उंडी मीकु ईजीगा अर्थमवुतुंदी ओके ई रोज़ पार्ट लो प्रॉब्लम्स डिस्कस चेसुकोवडं कन्ना मुंदु ओक चिन्न कॉन्सेप्ट कोड कादु అందరికీ తెలిసిందే అయినా ఒకసారి చెప్తాను చూడండి ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ అంటే స్క్వేర్ రూట్లో ఉన్న నెంబర్ని మనం బయటికి తీసుకురావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అని ఇచ్చి దీని వాల్యూని స్క్వేర్ రూట్లో నుంచి బయటికి రాయాలి అంటే మనం ఏం చేస్తాం స్క్వేర్ రూట్లో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని మనం 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయగలిగినట్లయితే ఆ 2 ఈక్వల్ పార్ట్స్లో నుంచి ఒక పార్ట్ని మనం బయట రాస్తాం అంతే కదా 100ని మనం ఎలా రాసుకోవచ్చు 10 స్క్వేర్గా రాసుకోవచ్చు సో స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోయి దీని వాల్యూ ఏమవుతుంది 10 అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0001 దీనిని మనం సింప్లిఫై చేసి స్క్వేర్ రూట్ నుంచి నార్మల్ వాల్యూకి రాయాలి అంటే ఒక మెయిన్ పాయింట్ ఏంటి అంటే స్క్వేర్ రూట్లో మనకి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి 4 నెంబర్స్ ఉన్నాయి అంటే స్క్వేర్ రూట్ నుంచి మనం దీనిని బయటికి రాసినప్పుడు పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వస్తాయి అంటే 0.01 దీని ఆన్సర్ అవుతుంది ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీరు ప్రాబ్లమ్స్ ఏ మిస్టేక్ లేకుండా సాల్వ్ చేయగలుగుతారు స్క్వేర్ రూట్లో పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉంటే స్క్వేర్ రూట్ నుంచి మనం దానిని బయటికి రాసినప్పుడు పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉంటాయి అదే స్క్వేర్ రూట్లో పాయింట్ తర్వాత 6 నెంబర్స్ ఉంటే ఆన్సర్లో 3 ఉంటాయి ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ మీద బేస్ అయ్యి మనకి చాలా ఎగ్జాంపుల్స్ అడుగుతారు ప్రాబ్లమ్స్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఇఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 ఈజ్ 64 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 40.96 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.4096 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.004096 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.00004096 అప్ టు 2 ప్లేసెస్ ఆఫ్ డెసిమల్స్ సో 2 ప్లేసెస్ వరకు పాయింట్ తర్వాత 2 డెసిమల్ నెంబర్స్ వరకు మనల్ని ఫైండ్ చేయమంటున్నారు మనకి ఏమిచ్చారండి స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 యొక్క వాల్యూ ఇచ్చారు మనకి 64 అని ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 40.96 వాల్యూ రాయాలి అంటే 40.96 పాయింట్ తర్వాత మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి 2 నెంబర్స్ ఉన్నాయి అంటే ఆన్సర్లో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటాయి 1 నెంబర్ ఉంటుంది అంటే దీని యొక్క ఆన్సర్ 6.4 అవుతుంది ఓకే నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.4096 దీని వాల్యూ ఏమవుతుంది పాయింట్ తర్వాత మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 4 నెంబర్స్ ఉన్నాయి స్క్వేర్ రూట్లో అంటే మనకి పాయింట్ తర్వాత ఆన్సర్లో ఎన్ని రావాలి 2 నెంబర్స్ రావాలి కాబట్టి 0.64 నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.004096 స్క్వేర్ రూట్లో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి 1 2 3 4 5 6 ఉన్నాయి అంటే ఆన్సర్లో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ వస్తాయి 3 నెంబర్స్ వస్తాయి 0.064 నెక్స్ట్ 0.00004096 స్క్వేర్ రూట్తో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి 8 నెంబర్స్ ఉన్నాయి ఆన్సర్లో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ రావాలి 4 నెంబర్స్ రావాలి సో 0.0064 ఓకే ఇది మీరు చూడగానే రాయగలగాలి అంతే మీకు అర్థం అవటం కోసం నేను ప్రతి స్టెప్ రాశాను కానీ మీరు ఈ క్వశ్చన్ చూడగానే 40.96 అంటే 6.4 అని నెక్స్ట్ 0.4096 అంటే 0.64 అని ఇవన్నీ వాల్యూస్ అనేవి మీకు చూడగానే రాయగలగాలి ఓకే ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ మన క్వశ్చన్లు ఏవైతే ఫైండ్ చేయమన్నారో వాటి అన్నింటి యొక్క వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా జస్ట్ యాడ్ చేయటమే 6.4 ప్లస్ 0.64 ప్లస్ 0.064 ప్లస్ 0.0064 సో ఇవి మొత్తం యాడ్ చేస్తే మనకి 7.1104 వస్తుంది అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్ అన్నారు కాబట్టి 7.11 ఆన్సర్ అవుతుంది
ఓకేనా అండి? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు నేను స్క్వేర్ రూట్ చెప్పాను కదా, స్క్వేర్ రూట్లో ఏం చెప్పుకున్నాం, పాయింట్ తర్వాత స్క్వేర్ రూట్లో పాయింట్ తర్వాత ఫోర్ నెంబర్స్ ఉంటే ఆన్సర్లో మనకి టూ నెంబర్స్ వస్తాయి, పాయింట్ తర్వాత ఎయిట్ నెంబర్స్ ఉంటే ఆన్సర్లో మనకి ఫోర్ నెంబర్స్ వస్తాయి. అంటే ఆ పాయింట్ తర్వాత ఉన్న దానిని మనము టూని ఒక పార్ట్గా కన్సిడర్ చేస్తాం. క్యూబ్ రూట్లో మళ్ళీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. క్యూబ్ రూట్లో ఎలా ఉంటుందంటే చూద్దాం, చూడండి, ఇది ఆ ఎగ్జాంపులే. యాక్చువల్గా నేను ఈ స్క్వేర్ రూట్స్ కంప్లీట్ అయ్యాక క్యూబ్ రూట్స్ టాపిక్ చెప్తాను ఇదే సింప్లిఫికేషన్స్లో, అప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. కానీ రెండు ఒకసారి పక్క పక్కన పెడితే మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా నేర్చుకుంటారని క్యూబ్ రూట్ నుంచి ఇది ఒక్క ప్రాబ్లమే ఇక్కడ చెప్తున్నానండి. ఎందుకంటే స్క్వేర్ రూట్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను కాబట్టి క్యూబ్ రూట్కి సంబంధించింది కూడా చెప్తాను. రెండింటి మధ్య కంపారిజన్ మీకు అర్థమైపోతుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ క్యూబ్ రూట్ నుంచి అడిగేవి, నేను ఇంకొక 2, 3, 4 వీడియోస్ స్క్వేర్ రూట్ మీద వస్తాయండి, ఆ తర్వాత క్యూబ్ రూట్ మీద వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇఫ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 175.616 ఈజ్ 56, దెన్ ద వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 175.616 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 0.175616 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 0.001756 ఈజ్ ఈక్వల్ టు. సో మనకి వాల్యూ ఇచ్చారు. ఏం వాల్యూ ఇచ్చారు? క్యూబ్ రూట్ ఆఫ్ 175.616 యొక్క వాల్యూ ఇచ్చారు 56 అని. అయితే స్క్వేర్ రూట్లో మనము రెండు ఈక్వల్ పార్ట్స్ చేస్తాం కదా, అంటే మనకి 4 ఇచ్చినట్లయితే దానిని క్వశ్చన్లో మనకి పాయింట్ తర్వాత 4 నెంబర్స్ వస్తే ఆన్సర్లో పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వస్తాయి, పాయింట్ తర్వాత 6 నెంబర్స్ వస్తే పాయింట్ తర్వాత 3 నెంబర్స్ వస్తాయి. అంటే పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్ని మనము 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం అంతే కదా. 4 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి, 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్లో పాయింట్ తర్వాత దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ అంటే 2 పార్ట్స్గా చేసుకొని ఒక పాయింట్ తర్వాత 2 నెంబర్స్ మాత్రమే వస్తాయని. ఇక్కడ మనం డిఫరెంట్ అండి. క్యూబ్ రూట్లో ఏం చేస్తాము అంటే 3 ఈక్వల్ పార్ట్స్గా చేసుకుంటాం. చూద్దాం రండి ఎలా అంటే, క్యూబ్ రూట్ ఆఫ్ 175.616. సో ఇక్కడ క్యూబ్ రూట్లో పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్లో పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంటుంది, 5.6 దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 0.175616, ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, పాయింట్ తర్వాత మనకి 6 నెంబర్స్ ఉన్నాయి. అంటే పాయింట్ తర్వాత మనకి క్వశ్చన్లో 6 నెంబర్స్ ఉన్నాయి అంటే ఆన్సర్లో ఎన్ని వస్తాయి, 2 నెంబర్స్ వస్తాయి, 0.56. అంటే 3 నెంబర్స్ని ఒక దాని కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత మనకి ఒక నెంబర్ వస్తుంది. ఇక్కడ 6 నెంబర్స్ ఉన్నాయి అంటే ఇదొక 3, ఈ యొక్క 3 నెంబర్స్, 3ని మనం ఒకటిగా కన్సిడర్ చేస్తాం కాబట్టి పాయింట్ తర్వాత 6 నెంబర్స్ ఉన్నాయి అంటే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 0.0001756616, పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నెంబర్స్ ఉన్నాయి అంటే ఆన్సర్లో మనకి పాయింట్ తర్వాత 3 నెంబర్స్ రావాలి. ఎందుకంటే 3ని ఒక పెయిర్ అనుకుంటాం కాబట్టి ఈ 3 ఒక పెయిర్, ఈ 3 ఒకటి, ఈ 3 ఒకటి, సో మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 3 నెంబర్స్ పెయిర్ చేస్తే మనకి 3 వచ్చినాయి కాబట్టి పాయింట్ తర్వాత 3 నెంబర్స్ రావాలి, 0.056. సో మనం ఫైండ్ అవుట్ చేయమన్నా వచ్చినాయి కదా, యాడ్ చేయండి, 5.6 ప్లస్ 0.56 ప్లస్ 0.056 మొత్తం యాడ్ చేస్తే మీకు 6.216 వస్తుంది. ఓకే, స్క్వైర్ రూట్కి క్యూబ్ రూట్కి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. స్క్వైర్ రూట్ ఏమీ లేదు, డెసిమల్ తర్వాత ఉన్న నెంబర్స్లో హాఫ్ నెంబర్స్ మనకి ఆన్సర్లో వస్తాయి. అంటే స్క్వైర్ రూట్లో డెసిమల్ తర్వాత 4 నెంబర్స్ ఉంటే ఆన్సర్లో మనకి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉంటాయి, డెసిమల్ తర్వాత 6 నెంబర్స్ ఉంటే పాయింట్ ఆన్సర్లో మనకి డెసిమల్ తర్వాత 3 నెంబర్స్ వస్తాయి. అదే క్యూబ్ రూట్ విషయానికి వచ్చేటప్పటికి మనకి పాయింట్ తర్వాత
త్రీ నెంబర్స్ ఉన్నట్లయితే క్వశ్చన్లో అంటే క్యూబ్ రూట్లో మనకి ఆన్సర్లో పాయింట్ తర్వాత ఒక నెంబర్ వస్తుంది. అదే పాయింట్ తర్వాత సిక్స్ నెంబర్స్ ఉన్నట్లయితే ఆన్సర్లో పాయింట్ తర్వాత మనకి టూ నెంబర్స్ వస్తాయి. అంటే త్రీ నెంబర్స్ ఈక్వల్ టు వన్ నెంబర్ అని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో త్రీ ఉంటే ఆన్సర్లో పాయింట్ తర్వాత ఒక డెసిమల్ వస్తుంది. క్వశ్చన్లో సిక్స్ ఉంటే త్రీ కలిపి వన్ అనుకున్నాం కాబట్టి వన్ టూ టూ పెయిర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత టూ నెంబర్స్ వస్తాయి. ఓకే, క్లియర్ అయిందని అనుకుంటున్నాను. స్క్వేర్ రూట్కి క్యూబ్ రూట్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. అస్యూమ్ దట్ రూట్ 13 ఈక్వల్స్ టు 3.605, రూట్ 130 ఈక్వల్స్ టు 11.40. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వైర్ రూట్ ఆఫ్ 1.3 ప్లస్ రూట్ 1300 ప్లస్ రూట్ 0.013. ఎప్పుడైనా సరే మనకి ఇలా వాల్యూ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ రూట్ 13 రూట్ 130 రెండు వాల్యూస్ మనల్ని ఎజ్యూమ్ చేసుకోమని ఇచ్చారు కాబట్టి మనకి ఫైండ్ అవుట్ చేయమన్న దాంట్లో కూడా రూట్ 13 రూట్ 130 వచ్చేలాగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం డెసిమల్ పాయింట్స్ని తీసేద్దాం. ఈ 1.3కి డెసిమల్ పాయింట్ తీసేయాలి అంటే 10తో మల్టిప్లై చేసి 10తో డివైడ్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు రూట్ 1.3ని ఇంటూ 10/10 చేసామనుకోండి, రూట్ 13/10. రూట్ 13 వాల్యూ ఇచ్చారు కాబట్టి మనం 3.605 అని రాసుకుంటాం. రూట్ 10 వాల్యూ అంటే అక్కడ మళ్ళీ కష్టమైపోతుంది. కాబట్టి మనకి రూట్ 130 వాల్యూ కూడా ఇచ్చారు కాబట్టి ఇంటూ 100/100 చేద్దాం. సింప్లిఫికేషన్ మనకి ఈజీగా ఉండటం కోసం 1.3 × 100/100 ప్లస్ రూట్ 1300ని మనము 13 × 100గా రాసుకోవచ్చు. దీన్ని మనం డెసిమల్స్ ఏం లేవు. నెక్స్ట్ 0.013ని ఇంటూ 1000/1000 చేసుకుంటే మనకి రూట్ 13 వచ్చు. కానీ కింద 1000లో ఉన్నదాన్ని రూట్ స్క్వైర్ రూట్ నుంచి బయటికి రావాలంటే కష్టం కాబట్టి 4 జీరోస్తో మల్టిప్లై చేద్దాం. అంటే ఇంటూ 1000/10000. సింప్లిఫికేషన్ ఈజీగా ఉండటం కోసం అండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 130 √130/100 ఏమవుతుంది 10 ప్లస్ రూట్ 110 బయట రాసుకుంటే 10 × √13 ప్లస్ రూట్ 130 √10000 ఏమవుతుందండి 100 అవుతుంది. మనకి రూట్ 130 వాల్యూ తెలుసు, రూట్ 13 వాల్యూ తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ 130 అంటే 11.40/10 ప్లస్ 10 × √13 అంటే 3.605 ప్లస్ రూట్ 130 అంటే 11.40/100. ఏదైనా ఒక నెంబర్ని మనం 10తో డివైడ్ చేసాం అంటే ఒక జీరో ఉంది కాబట్టి డెసిమల్ వాల్యూ కూడా ఒకటి ముందుకు జరుగుతుంది. 1.140 ప్లస్ మల్టిప్లై చేస్తే డెసిమల్ వాల్యూ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది కాబట్టి 36.05 ప్లస్ ఇక్కడ డివైడెడ్ బై 100, టూ జీరోస్తో ఉన్నాయి కాబట్టి టూ వాల్యూస్ లెఫ్ట్ సైడ్ వస్తాయి. అంటే 0.1140 మొత్తం యాడ్ చేస్తే 37.304 మన ఆన్సర్ అవుతుంది. ఓకే అండి, సింప్లిఫికేషన్స్లో మనం ఈజీగా సింప్లిఫై చేసేలాగా క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండేలా చేసుకోవటమేనండి. అదే ఇక్కడ మీరు 10/10 చేస్తే ఇక్కడ రూట్ 10 వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అలానే 1000తో డివైడ్ చేసి 1000తో మల్టిప్లై చేస్తే రూట్ 1000 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అవి కొంచెం కష్టం కాబట్టి మనకి సింప్లిఫికేషన్ ఈజీగా ఉండేలాగా ఎజ్యూమ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 0.1 × 0.1 × 0.1 ప్లస్. సో ఇదంతా ఇచ్చారండి, మనల్ని సింప్లిఫై చేయమన్నారు. ఈ చూడగానే మనకి ఈ 0.1ని మనం ఏ అనుకుంటే, 0.2ని మనం బి అనుకుంటే, 0.3ని మనం సి అనుకుంటే ఇది ఎలా ఉందండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC డివైడెడ్ బై ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ ప్లస్ సి స్క్వైర్
మైనస్ ఏబీ మైనస్ బీసీ మైనస్ సిఏ ఈ ఫామ్లో ఉంది కదా. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ యొక్క ఫార్మ్ సి క్యూబ్ మైనస్ త్రీ ఏబిసి ఫార్ములా ఏంటండి? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ త్రీ ఏబిసి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీ ప్లస్ సి ఇంటూ ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ ప్లస్ సి స్క్వైర్ మైనస్ ఏబీ మైనస్ బీసీ మైనస్ సిఏ. ఇది ఫార్ములా కదా. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ త్రీ ఏబిసి డివైడెడ్ బై డివిజన్లోకి ఇదంతా వచ్చింది అంటే దీని యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందండి? ఏ ప్లస్ బీ ప్లస్ సికి ఈక్వల్ అవుతుంది. అంటే ఇదంతా సింప్లిఫై చేస్తే ఏ ప్లస్ బీ ప్లస్ సి దట్ ఈక్వల్స్ టు 0.1 ప్లస్ 0.2 ప్లస్ 0.3 దట్ ఈక్వల్స్ టు 0.6. ఇది దీని ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ మల్టిప్లై చేసి యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేసి ఇవన్నీ చేయాల్సిన పని ఉండదండి. ఇంత పెద్ద ప్రాబ్లం ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా ఒక సింపుల్ ఫార్ములాతోనూ ఒక సింపుల్ ట్రిక్తోనో సాల్వ్ చేయగలిగే విధంగానే ఉంటుంది. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, చూడగానే ప్రాబ్లం పెద్దగా ఉండి అమ్మో కష్టం అనిపించేయన్నీ చాలా సింపుల్గా చేయొచ్చు. చూడటానికి సింపుల్గా ఉన్న వాటిలోనే కొన్ని కష్టమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, క్లియర్ అయింది కదండి. మనం ఆల్జీబ్రా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మీకు ఈ ఫార్ములాస్ అన్నీ వచ్చు. ఓకే, మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఆల్జీబ్రా కూడా మన ఛానల్లో కంప్లీట్ అయిపోయింది. ప్లేలిస్ట్లో ఆల్జీబ్రా అనే నేమ్తో ఉంటుంది. నెక్స్ట్, ఆన్ సింప్లిఫికేషన్ ఆఫ్ 2.644 హోల్ స్క్వైర్ మైనస్ 2.356 హోల్ స్క్వైర్ డివైడెడ్ బై 0.288 వీ గెట్. సో దీన్ని సింప్లిఫికేషన్ చేయగా మనకి ఏం వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ కూడా మనకి ఆల్జీబ్రా ఫార్ములాస్ అప్లికబుల్ అవుతాయి. ఇక్కడ ఏమిచ్చారు? ఏ స్క్వైర్ మైనస్ బీ స్క్వైర్ ఫామ్లో ఉంది కదా, అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బి దట్ ఈక్వల్స్ టు 2.644 ప్లస్ 2.356 ఇంటూ 2.644 మైనస్ 2.356 డివైడెడ్ బై 0.288. ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇవి మీరు ఎంత ఫాస్ట్గా చేయగలుగుతారో అంత బాగా ఎగ్జామ్ రాయగలుగుతారు. తక్కువ టైంలో మనం ఎగ్జామ్ రాయాలి. ఓకే, ఇవి ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చి కొంచెం 10th 12th స్టాండర్డ్స్ పిల్లలకి ఇచ్చినా చేయగలుగుతారు. కాకపోతే వాళ్ళు కొన్ని స్టెప్స్ ఎక్కువ రాసుకొని చేస్తారు. మనం స్టెప్స్ తక్కువ రాసి తక్కువ టైంలో చేయగలగాలి. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే. ఓకే, అడిషన్స్, మల్టిప్లికేషన్స్, సబ్స్ట్రాక్షన్స్, డివిజన్స్ బాగా నేర్చుకోండి. స్క్వైర్స్, క్యూబ్స్, టేబుల్స్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఇవన్నీ ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 5 × 0.288 డివైడెడ్ బై 0.288 వస్తుంది. ఈ 288.288 క్యాన్సిల్ అయిపోతే దీని యొక్క ఆన్సర్ మనకి 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ 0.03 హోల్ స్క్వైర్ మైనస్ 0.01 హోల్ స్క్వైర్ డివైడెడ్ బై 0.03 మైనస్ 0.01 ఈజ్. ఈ ప్రాబ్లం కనుక ఎగ్జామ్లో ఇస్తే అసలు పెన్ను పేపర్ కూడా యూజ్ చేయాల్సిన పని లేదు. ఇది ఎలా ఉందండి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే మనం ఏం రాసుకుంటాం? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకుంటాం. సో 0.03 + 0.01 × 0.03 - 0.01 డివైడెడ్ బై 0.03 - 0.01 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే యాడ్ చేస్తే 0.04 మన ఆన్సర్ అవుతుంది. ఇవి మీరు చూడటం ద్వారా చేయగలగాలండి. చూడగానే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో రాసుకోవచ్చు. ఏ మైనస్ బి ఆల్రెడీ కింద ఉంది కాబట్టి సో న్యూమరేటర్లో డినామినేటర్లో ఏ మైనస్ బి వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. మనకి మిగిలేది ఏంటి? ఏ ప్లస్ బి అంటే 0.03 + 0.01 - 0.04 ఆన్సర్ అవుతుంది. ఇది మీరు చూడగానే 2 to 3 seconds చేయగలగాలి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మేబీ సిజిఎల్లోనే అడిగింది అనుకుంటండి. ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగింది. చూడండి ఇంత సింపుల్గా కూడా అడుగుతారు. మీ సెట్లోనే అడగొచ్చు కాబట్టి ప్రతి మోడల్, చిన్న మోడల్ అయినా, ఈజీ మోడల్ అయినా, టిపికల్ మోడల్ అయినా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయండి. మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు. ఓకే అండి. సో మీరు ఆల్జీబ్రాలో నేర్చుకున్న ఫార్ములాస్ మీరు ఇక్కడ సింప్లిఫికేషన్స్లో యూస్ చేస్తున్నారు. సింప్లిఫికేషన్స్లో నేర్చుకున్న సింప్లిఫికేషన్ ట్రిక్ మీరు పర్సంటేజెస్లో యూస్ చేయొచ్చు. సో ప్రతి టాపిక్ ఇంపార్టెంటే, ఏ టాపిక్ వదిలిపెట్టొద్దు. మీకు సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ ప్రిపేర్ అవ్వండి. ఓకే అండి,
నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.